వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు. అన్ని వాసనలు ఉండకూడదు కాదు, ఒక ప్రవచనం జరుగుతోంది వినాలనేది కూడా కోరికే కదా, ఉండొచ్చు. లేకపోతే ఎలా జరుగుతుంది? ఓ మంచి పుస్తకం చదవాలి, ఇది కోరికే ఉండొచ్చు. ఓ దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, అది కోరికే ఉండొచ్చు. సద్వాసన అంటే ఇది. సినిమాలకు వెళదాం, షికార్లకు వెళదాం, విహారయాత్రలు చేద్దాం, కోడిపందాలు ఆడదాం, ఇది దుర్వాసన అంటే ఇది. అది వాసనే, ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి, తర్వాత ఏం చేయాలి? మొత్తం అన్నీ వదిలేయాలి. అది అలాగా మొత్తం తర్వాత వదిలితే అన్నీ వదిలేయాలి. ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి, భోగి మంటలు అవి వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం, కట్టే పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం. ఇలాగా కదుపుతూ ఉంటాం, కదిపి 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 బాగా గెంటుతూ ఉంటాం. అందులో చివరికి ఏం చేస్తాం? ఈ కట్టె కూడా అందులో పడేస్తాం. మరి మంట అవ్వాలి కదా పూర్తిగా, మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఏంటి ఆ కట్టెలు కాలడం కోసం, సరిగ్గా కాలడం కోసం, లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం. గెంటి 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 అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్ రామారాయణ గోవిందాలు, ఇది కూడా అందులో భారత్తం. అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఇవి మళ్ళీ చేదస్థాలు అయిపోతాయి. ఇక్కడ సత్సంగం ఉంటే కానీ నాకేమిటో తోసదండి. గరికపాటి వారు మూడు రోజులే మాట్లాడారు, నాలుగో రోజు మాట్లాడలేదు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది. ఇక్కడ అలా ఉండకూడదు. ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని నిధిధ్యాసనం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కానీ గరికపాటి వారు శాశ్వతమా, మనం శాశ్వతమా? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, ఎవరు 16 రోజులు మాట్లాడరు. ఇక్కడ మా పనులు మాకుంటాయి కదా, అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి. కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నావు అంటే అయిపోయినట్టే లెక్క. ఇది అప్పడం పాట. ఇంకో మాట చెబుతున్నారు ఆయన, దీని ఇంకా ఇంకా కొంచెం దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ, పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం, లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం. మౌనముద్రయనడి ముగియని పాత్రముడి, ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు, నేతిలో కూడా వేయిస్తారు. డబ్బును బట్టి దానికేముంది, నేతిలో వేయిస్తారు, విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చని చేస్తారు, దానికేముంది. అందుకని వేయిస్తా. ఆ పాత్ర ఎలా ఉండాలంటే మూకుడు లాంటి పాత్ర, అది ముగియని పాత్ర. అదేమిటంటే మౌనముద్ర, వీలైనంత మౌనంలో ఉండు, అదే అప్పడాలు వేయించే పాత్ర. దాంట్లో నెయ్యేసి వేస్తారు కదా, వేసుకో. సద్బ్రహ్మ ఘృతమున, దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. మంచం దొరికితే పడుకుంటాం, లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం, నమ శివాయలోకి వెళ్ళిపోతాం. ఇదే సాధన, ఇదే సాధన. అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క. దాని మీదే దృష్టి పెడుతోంది. ఇంకొద్దు ఊరికి, ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు, ఈ క్లబ్బులో అవన్నీ అంది ఎందుకు వచ్చింది, ఏదో సమావేశాలు అంటారు, 10 మంది దొరికితే ఇద్దరు పొగుడతారు, 20 మంది తిడతారు, ఎందుకు వచ్చిన కూడా ఇది అని మానేయడం అనేది ఉంది. ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే. అందుకని జ్ఞానాగ్ని చేయకరాకు సద్బ్రహ్మ ఘృతమున. ఆ నెయ్యి ఏమిటంటే సద్బ్రహ్మ, పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు. ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలట. పేల్చడం కాల్చడం అంటారు కదా, ఎలా పేల్చాలి? కుంపట్లో కాల్చామనుకోండి, ఎలా కాల్చాలట? నేనదీయగునని నిత్యమున పేల్చి, నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ, నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటి, అవతల వినేవాళ్ళు వాళ్ళు వాడు మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అనుకోని వాళ్ళే పిచ్చాళ్ళు, మనమే నిజమైన వాళ్ళం. మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ, బయట వాళ్ళతో మాట్లాడకండి. పక్కన ఉన్నవాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి, మాట్లాడండి. దేవుడి విగ్రహంతో మాట్లాడి మీ బాధలు దానికి చెప్పుకోండి, సుఖాలు కూడా చెప్పండి. సుఖాలు కూడా అమ్మా కరుణించావమ్మా, ఇంకేమిటి, నీ కరుణ ఇట్టులుండునా, నీ కరుణ ఇట్టులుండునా, చేకొనుట విలంబమును చేకొన్న ఎడన్, ఆ కొనక ముందే అందము మాకందింతువు భవాని, ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని మాతృప్రేమన్. నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మా, నాకు ఎప్పుడైనా మంచి జరిగింది, శుభం జరిగింది, నేను అడగకుండానే అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఒక పద్యం చెప్పేస్తా. నీ దయ్య ఎలా ఉంటుందా, నీ కరుణ ఇట్టులుండునా, చీకునట విలంబమవును. ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను ఇంతవరకు, నాకు అది కనపడలా, కానీ కాస్త ఆలస్యమైంది. కానీ చీకొన్న ఎడన్, ఆ కొనక ముందు అన్నము మాకందింతు ఉభవాని. ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే, ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో, ఒరే 11 అయిందిరా, అన్నానికి రావా, అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది. అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా, మేము అడగాల్సిన పనే లేదు. తల్లి నీకు నమస్కారం. నేను ఇష్టదేవం అనే కావ్యంలో రాసిన 500 పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడుతూ రాసినవి, నన్ను పిచ్చాడిని అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తాను, నాకేమి ఇబ్బంది లేదు.